వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2022 సంబంధించి హైకోర్టులో న్యూగా కేసు ఫైల్ చేయడం జరిగింది. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి అవకతవకలు జరిగాయి, డిజిటల్ మీటర్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్తూ హైకోర్టులో ఫిల్ అయితే ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అభ్యర్థులకు ఎత్తు కొలిచే డిజిటల్ మీటర్లో తప్పులున్నాయని పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్లో హైకోర్టులో అభ్యర్థి రాజేందర్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై కౌంటర్ వేయాలని ప్రభుత్వం పోలీస్ నియామక మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలపై విచారణను 3 జనవరికు వాయిదా వేయడం జరిగింది హైకోర్టు. ఈ 3rd రోజు హైకోర్టు సంబంధించి కేసులో ప్రభుత్వం ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తుందో దానిపైన విచారణ జరిగిన వెంటనే మీకైతే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కూడా దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి పాల్గొన్న టైంలో మీకు ఎటువంటి మిస్టేక్స్ కనిపించాయి, ఆ డిజిటల్ మీటర్లో మీరు ఎటువంటి పొరపాట్లను గుర్తించారు, దానివల్ల మీరు ఏం నష్టపోయారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. దాని ద్వారా మిగిలిన అభ్యర్థులందరికీ కూడా జరిగిన నష్టం గురించి అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ.